హైదరాబాదుకు నీళ్లు లేవు, కరెంటు లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఒక అడుగు నేనేసాను, ఒక అడుగు కలిసి వచ్చింది. బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం. 9 ఏళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం. నీళ్లు లేవు. నేను వరల్డ్ బ్యాంక్ను అడిగితే, డబ్బులు ఇమ్మని అడిగితే 20 లీటర్ల దగ్గర దగ్గర 20 రూపాయలు చేస్తే మేము నీళ్ళు ఇస్తామని పెట్టే పరిస్థితులు. మీరు కానీ కన్జ్యూమర్కు టారిఫ్ వేస్తే, మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్ళు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను. ఒక సీజన్లో తీసుకొచ్చా. ఎంతోమంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని, కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకొని దీనికోసం మేము ఆలోచించింది. ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం. హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే, ఒక టవర్ కట్టాలి. టవర్ కట్టాలంటే ఎట్ట కట్టాలి, ఏం చేయాలి? ఒక 6-7 బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు ఒక క్లూ దొరికింది. ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని. ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు, డబ్బులు ఎవరు పెడతారు, ఎక్కడ చేయాలని? అప్పుడే BOT మోడల్, L&T టెండర్ పిలిచాం, వచ్చారు, వాళ్ళకి L&T ఇచ్చాం. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున L&T. ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి? కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ఏం చేయాలి? ప్రపంచం తిరగాలి. 14 రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి IT స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా, దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను. ఏది హైటెక్ సిటీ ఫిలప్ చేయడానికి. ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు. ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు. అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం. ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్ నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు, సెటిల్ అయ్యారు. కడాన మైక్రోసాఫ్ట్ CEO కూడా హైదరాబాద్లో పనిచేసి CEO అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో, ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం. నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దామని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లివ్వాలి, ఏ రేటుకు కొనాలి? మా దగ్గర డబ్బులు లేవు, ఎప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ ఆలోచన సాధ్యమైంది. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డామని చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్ట్ వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడా నా ఆయంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవ అనే మాట లేకుండా చేశాం. అదే హైదరాబాద్లో శంషాబాద్ 5,000 ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ,
మీరు 5,000 ఎకరాలు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు తీసుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన భూములు కొనండి, మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను. అదే చేశారు కొంతమంది. ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం. ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇది మీరు చూస్తే ప్రపంచంలోని లార్జెస్ట్ ల్యాండ్ పోలింగ్ ఇన్ ది వరల్డ్. ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్ స్టడీగా ప్రజెంట్ చేశారు. 34,415 సెంట్లు, 29,966 మంది ఫార్మర్లు వాలంటీర్గా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు.